Ganga, ఎందుకు పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు నగలు కావాలని ఎప్పుడు ఊహల కలవేరుస్తా? ఏ ఊహించుకోవడం కూడా తప్పేనా? పెట్టుబడి లేని పని. మనం కోరుకున్నవన్నీ వచ్చేది లేదు, చచ్చేది లేదు. కనీసం ఊహించుకోవడంలో కూడా దరిద్రం ఎందుకే? భర్త ఆస్తిపాస్తుల మీద ఆధారపడి భోగాలు అనుభవించడం ఆడదానికి ఏం గౌరవం? మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన కాళ్ళ మీద నిలబడక మొగుడు కాళ్ళ మీద నిలబడమన్నానా? అదే పనిగా నిలబడితే మన కాళ్ళు నొప్పులు పుడతాయి కదా. అప్పుడైనా మొగుడు భుజాన కాస్త తలవాల్చుకుంటే తప్పేమిటి? ఏం జగదీశ్వరి, నువ్వేమంటావు? ఏమో బాబు, నాకు మాత్రం అంత పెద్ద పెద్ద ఆశలేవి లేవు. నాకు పెళ్ళైతే చాలు. ఏమిటేమిటి, అంత సింపుల్గా ముగించేసా? మా నాన్న పశువుల డాక్టర్ కదే, ఆయనకు వచ్చే జీతం ఇంటి ఖర్చులకి మా చదువులకే సరిపోదు. పెద్ద పెద్ద కట్నాలు ఇచ్చి కలిగిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పు. అవునవును, మీ నాన్న పశువుల డాక్టర్ కదా, అయితే నీకు మంచి ఒంగోలు బ్రీడ్ గిత్తం తెచ్చి పెళ్లి చేస్తాయి. అయ్యయ్యో, చేతులు కాలాయండి. వచ్చావా వచ్చావా జగ్గు, నాకు తెలుసు ఆయన వస్తావని. ఏమిటి పడదు కాడ? మీరంటే మా వాళ్ళకి చాలా ప్రేమ అండి. వద్దని కొద్దీ ఇవన్నీ ఇచ్చి పంపించారు. అల్లుడి మీద అభిమానం ఆలవెల్లో ఉంటేనే అందం. స్కూటర్కి డబ్బు కూడా ఇచ్చే ఉంటారు కదా? లేదండి. అవునులే, డబ్బు అయితే ప్రయాణాల్లో పోయినా పోవచ్చు, అందుకని ఏకంగా స్కూటరే పంపుతారు కాబోలు. లేదండి. లేదండి లేదండి అంటూ అరిగిపోయింది కాదు, మళ్ళీ ఏమిటో సమాధానం? డబ్బు పంపక స్కూటర్ ఇవ్వక నేనేమైపోవాలని? ఆ సంగతి మాట్లాడడానికి మా నాన్నగారు వచ్చారు. మామగారు కులాసానా? కులాసాయే, బయట ఆటో ఉంది, 100 నోటికి చిల్లలేదు. పెదవ చిల్లర నేను ఇస్తాలేండి, మీరు లోపలికి వెళ్ళండి. నాన్న, నిజంగా నీ దగ్గర చిల్లర లేదా? అడక్కు, చిల్లర మనిషి మీ ఆయన ఉండగా నేను ఇస్తే బాగుంటుంది. ఏమిటో నాన్న, నాకు భయంగా ఉంది. పెదరకు, నేను వచ్చానుగా. ఏమో వెళ్ళడు, స్కూటర్లతో కావాలన్నమాట. అవునండి, ఈ ఊళ్ళో సిటీ బస్సులతో చెట్ట అవస్థగా ఉందండి. రోజు ఒళ్ళంతా హోరం అయిపోతుంది, చొక్కాలు తిరిగిపోతున్నాయి. కద్దెకు అమ్మాయి, కాసిన వేణిని పెట్టు. నువ్వు వెళ్ళి ఆ పని చూడు, మేము స్కూటర్ గురించి మాట్లాడుకోవాలి. మీరు కూర్చోండి మామగారు. నేను సీరియస్ గా మాట్లాడేటప్పుడు కూర్చోను, అంచేత నించునే మాట్లాడతాను. నేను స్టేట్మెంట్ ఇస్తాను, శ్రద్ధగా విను. ఇవ్వండి అమ్మాయి, నేను పెట్టావా? చూడాన దైవజనం, నేను నీకు స్కూటర్ కొన్నుగాక కొన్ను. మామగారు, అమ్మాయిని కొట్టావు నిజమేనా? నిజమేనా? కొట్టాను. ఎందుకు కొట్టావు? కూతుర్ని కొడితే తండ్రికి బుద్ధి వస్తుందని. కొడితే బుద్ధి వస్తుందే? తప్పకుండా వస్తుంది. దండం దశగుణం భవేత్తన్నారు. నేను సాంస్క్రిట్ స్టూడెంట్ అండి. ఎందుకు కొట్టావు? అరే చెప్పకుండా కొడతావే. నువ్వు జన్మలో ఎప్పుడైనా ఎవరినైనా కనీసం నీ నౌకరినైనా కొట్టావా? లేదు. ఎందుకు చేత? కొడితే ఊరుకుంటారే అండి. పెళ్ళం తిరిగి కొట్టలేదు కాబట్టి ధైర్యంగా కొట్టావు, అవునా? అవును. పెళ్ళం కొట్టలేకపోయినా ఆ పెళ్ళానికి ఒక తండ్రి అనే వాడు ఒకడు ఉంటాడని వాడు తిరిగి కొడతాడని నీకు తెలీదా? ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొత్తం వినేస్తాను. ఆ బ్యాగులు అయితే ఇక్కడ పెట్టు. ఇదేమిటో తెలుసా? తెలియదు. పశువులకు ఇంజెక్షన్ ఇచ్చే సిరంజ్. ఇది నాకే నువ్వు పెడుతున్నారు? చెప్తా చెప్తా, ఇది ఆవుకి ఇచ్చే ఇంజెక్షన్, కౌథెరామైసిన్ అంటారు. ఈ ఆవు ఇంజెక్షన్ నీకిస్తే అవుతుందో తెలుసా? తెలియదు. అంబా అంబా అని అరుస్తూ వీధిలో పడతావు. అమ్మో, అప్పుడు కట్నం అడగలేనా? మాటే పడిపోతే ఇంకేం అడుగుతావు? ఏం అడగాలన్నా ఏం చెప్పాలన్నా ఒకటే శబ్దం, అంబా అంబా అని. ఇది కుక్కలకి ఇచ్చే ఇంజెక్షన్, కౌథెరామైసిన్ అంటారు. ఈ ఇంజెక్షన్ నీకిస్తే అవుతుందో తెలుసా? అని అరుస్తావు. అమ్మో, ఇది కోడికి ఇచ్చే ఇంజెక్షన్, ఇది నీకిస్తే. ఈ విధంగా నా దగ్గర పిల్లి, మేక, గాడిగా వీటన్నిటికి ఇచ్చే ఇంజెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నాయనా, రేపటి నుంచి ఆఫీస్కి ఎలా వెళ్తావు? అసలు వెళ్తాను. అక్కర్లేదు. అమ్మాయి వేడినీళ్ళు సిద్ధంగా ఉన్నాయా? అడిగింది అమ్మాయిని. వేడినీళ్ళు ఎవరి కోసం పెట్టమన్నా తెలుసా? ఇప్పటిదాకా మీకోసం అనుకున్నా, మరి ఇప్పుడు నా కోసం అర్థమైంది. దట్స్ గుడ్, కాపురం పెట్టుకో. నమస్కారం. క్షమించాలి సార్, ఏదో భ్రమలో పడి పారిపోబోయాను. వాట్ ఈస్ దిస్? ఏమిటిది కంప్లైంట్ సార్? ఓ రౌడీ ఓ అమాయకుడిని ఉతికేశాడు. ఎవరా రౌడీ? మామ. ఎవరా అమాయకుడు? నేనే సార్. వాట్, ఒక మామ?
ఒక అల్లుణ్ణి కొట్టాడా? అవునండి, ఇందుకు సాక్ష్యం మన వైఫే కాదు నా వైఫ్, ఇదిగో జగదీశ్వరి. ఇంతకాలం కొడితే గిడితే పోలీసు వాళ్లే కొడతారనుకున్నాను, ఈ భూలోకంలో అల్లుళ్ళను కొట్టే మావలు కూడా ఉన్నారన్న మాట. ఆ మాటకు వస్తే పోలీసుల కంటే మావలే పవర్ఫుల్ సార్. పోలీసులు కొడితే ఒంటి మీద కొడతారు, మావలు కొడితే బతుకుల మీద కొడతారు. అచ్చటా ముచ్చటా తీర్చమని అడిగితే పచ్చడి చేస్తారు. మా మావ నన్ను అదే చేశాడు. మీ మావ ఏం చేస్తుంటాడు? నన్ను పచ్చడి చేస్తుంటాడు. అడిగింది అది కాదయ్యా, వృత్తి ఉద్యోగం పశువులు డాక్టర్, అందుకనే గొడ్డును బాదినట్టు బాదాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అడ్రస్ ఇవ్వమంటారా? అక్కర్లేదు, తిన్నగా వాడి దగ్గరికే వెళ్ళిపోతాను. వెళ్ళండి సార్. కనిపించిన వాడిని కనిపించినట్టే ఎముకల్లో సున్నం మిగలకుండా తంచేస్తాను. బాగా దట్టండి సార్. ఒక గంటలో వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మా మామ మీకు తెలుసా సార్? వచ్చాక చెప్పు, మెడలో దండ వేస్తాను. దండ వేస్తారా? మరి ఎముకల్లో సున్నం మిగలకుండా దంచేది ఎవరిని? మా అల్లుణ్ణి. ఒక పశువుల డాక్టర్ దంచగాలేంది, ఇంత పెద్ద పోలీసు మనిషిని గాజులు దొడుక్కుని కూర్చుంటానా? రే అల్లుడు, ఆ